దేశంలో వెలుగులు నింపే సింగరేణి రైతుల జీవితాల్లో మాత్రం చీకట్లు నింపుతుంది. జేవీఆర్ఓసీ విస్తరణలో అన్నదాతలు భూములు కోల్పోనున్నారు. రోడ్డు విస్తరణ సర్వే పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియలో 100 మందికి పైగా రైతులు సర్వం కోల్పోనున్నారు. నష్టపరిహారంలోనైనా తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులపై ఐ న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ కారణంగా పట్టణానికి కూతవెట్టు దూరంలో ఉన్న రేజర్ల కొత్తూరు రైతులు తమ భూములు కోల్పోనున్నారు. ఓసీ విస్తరణతో పాటు రోడ్డు పంట కలవల విస్తరణ వారి పాలిట శరఘాతంగా తయారైంది. జేవీఆర్ ఓసీ కారణంగా ఈ రైతులు మొదటి విడతలో కొంత భూమిని కోల్పోగా ఇప్పుడు రెండో విడతలో ఇదే రైతులు మిగిలిన భూములు కూడా కోల్పోనున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మొదటి విడతలో 100 మందికి పైగా రైతులు సుమారు 400 ఎకరాల వ్యవసాయ సాగు భూములను కోల్పోయారు. అప్పట్లో వారికి ఎకరానికి 11 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించారు. ఇప్పుడు రేజర్ల కొత్తూరు గ్రామాలకు చెందిన 180 మందికి పైగా రైతులు సుమారు 400 ఎకరాలకు పైగా భూములు కోల్పోనున్నారు. దీంతో గ్రామంలో తమకు సెంటు భూమి కూడా లేకుండా రోడ్డున పడుతున్నామని చాలా మంది రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రేజర్ల రెవెన్యూ రైతులు తమ భూములను సింగరేణికే కాకుండా పంట కాల్వకు రోడ్లకు సైతం అప్పగించామన్నారు. గతంలో వేంసూరు మండలానికి సాగునీరు అందించేందుకు బేతపల్లి పెద్ద చెరువు నుంచి ప్రత్యామ్నాయ కాల్వను తవ్వించారు. ఈ కాల్వ కోసం రేజర్లకు చెందిన 20 మంది రైతులు 50 ఎకరాలు ఇచ్చారు అని తెలుపుతున్నారు. సత్తుపల్లి టు విజయవాడ ప్రధాన రహదారి ప్రస్తుతం సత్తుపల్లి పట్టణంలోని వేంసూరు రోడ్ రేజర్ల లింగపాలెం మీదుగా ఉంది. అయితే సింగరేణి విస్తరణలో రహదారి మళ్లించవలసి ఉంది. ఇందుకు గాను 170 ఎకరాలకు పైగా రైతులు భూములు ఇవ్వాల్సి ఉంది. గ్రామంలో వివిధ సర్వేలు ప్రారంభం కావడంతో త్వరలోనే భూములు కోల్పోయి గ్రామాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రేజర్ల ప్రధాన రహదారికి ఆనుకొని 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జీనుగుపల్లి చెరువు ఓసీ విస్తరణలో కనుమరుగు కానుంది. జీనుగుపల్లి చెరువు కింద రేజర్ల కొత్తూరు గ్రామాలకు చెందిన 100 మందికి పైగా రైతులకు భూములున్నాయి. సుమారు 200 పైగా ఎకరాల్లో 2 పంటలు పండుతున్నాయి. మిషన్ కాకతీయ పూడికతీత పనుల్లో భాగంగా చెరువు లోతును పెంచడంతో గత 2 ఏళ్ల నుంచి పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ఈ చెరువు కూడా ఓసీ విస్తరణలో త్వరలోనే కనుమరుగు కానుంది. రేజర్ల కొత్తూరు గ్రామానికి చెందిన సన్న చిన్నకారు రైతులు తమకున్న భూములను కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. అందువల్ల నష్టపరిహారం విషయంలోనైనా ప్రభుత్వం తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం అందించే నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ ధర ప్రకారం కాకుండా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భూములు కోల్పోయిన వారికి వేరే ప్రాంతంలో భూమిని ఇవ్వాలని, గనిలో బొగ్గు వెలికితీత పూర్తయిన తర్వాత గనిని పూడ్చి తిరిగి కోల్పోయిన రైతులకు అప్పగించాలని కోరుతున్నారు. అలాగే భూములు కోల్పోయిన రైతులకు రైతు బంధును వర్తింపచేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ధరకు 3 రెట్లు అదనంగా చెల్లిస్తామంటోంది. కానీ ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ ధర మాత్రం 30 లక్షల రూపాయలకు పైగా ఉందని, ఆ విధంగా నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ వినిపిస్తోంది. సింగరేణి రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, నష్టపరిహారం విషయంలో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.